హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, యాక్చువల్ దీన్ని ఎలా తీసుకోవాలి, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు నిజంగా ఇది వర్తా, అసలు తీసుకోవాలా వద్దా, ఏ సందర్భాల్లో తీసుకోవాలి, ఇలా డీటెయిల్స్ అన్నీ వీడియోలో మాట్లాడుతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఎండ్లో నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వీడియో షూట్ చేయడం ఇది సెకండ్ టైం. యాక్చువల్లీ నేను టమ్మీ టికెట్స్ వీడియో చేశాను కదా ముందు, అదే రోజు ట్రావెల్ ఇన్సూరెన్స్ వీడియో కూడా షూట్ చేశాను. బట్ ఎడిటింగ్కి కూర్చుంటే తెలిసింది ఏంటంటే, టమ్మీ టికెట్స్ వీడియోలో ఒక సౌండ్ గమనించుంటారు, ఇన్సెక్ట్ గిర్రని సౌండ్ చేస్తుంది, టూ మచ్ అది చూడ పగిలిపోతున్న ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా మీకు ఇంత డిస్టర్బెన్స్గా ఉంటుందా. అందుకోసమే ఆ వీడియో పక్కన పెట్టేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. హోప్ ఇలాంటి నాయిసెస్ లేవని అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. సో ఫస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏ సందర్భాల్లో తీసుకోవాలి? మీరు డొమెస్టిక్ అంటే ఇండియాలో దిగినంత వరకు మీరు ట్రావెల్ ఇన్సూరెన్సెస్ తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. కానీ ఇండియా దాటి బయటికి వెళ్తున్నాము, ఏ కంట్రీ అయినా సరే, కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం బయటికి అస్సలు వెళ్ళొద్దు. ముందే చెప్తున్నాను, ఇది ట్రావెల్ ఇన్సూరెన్స్ పెద్ద అమౌంట్తో కూడుకున్న పని కూడా కాదు. మీరు నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఏ కంట్రీకి వెళ్తున్నారని బట్టి అమౌంట్ మారుతుంది. హార్డ్లీ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలోనే ఉంటుంది ఒకరికి. మీ ట్రిప్ అంతా సేఫ్గా ఉండొచ్చు. ఇది ఏ సందర్భాల్లో పనిచేస్తుంది అంటే, స్టార్టింగ్ మీ ట్రిప్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు, అండ్ లగేజ్ పోయినా, పాస్పోర్ట్ పోయినా, కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా, బ్యాగేజ్ మిస్ అయినా, అండ్ అక్కడ ఏదైనా ట్రిప్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంజూరీస్ అయినా, సిచ్యువేషన్స్ చెప్పలేము ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఆర్ అంతకు మించి సడన్గా లైఫ్ థ్రెట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఇలా చాలా సిచ్యువేషన్స్లో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను చూడండి. ఫస్ట్ థింగ్, మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, మీరు ఈ ట్రావెల్ ఈ డేట్స్ వచ్చిన ట్రావెల్ చేస్తామని ఫిక్స్ అయిపోయిన తర్వాత, యాజ్ సూన్ యాజ్ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోగానే, ఫస్ట్ మీ ఫ్లైట్ టికెట్లు బుకింగ్ అయిపోగానే నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. ఎందుకంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న దగ్గర నుంచి మీ యాక్చువల్లీ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందంటే, స్టార్టింగ్ ఫ్రమ్ మీ ట్రిప్ స్టార్ట్ అయ్యే డే దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు మళ్ళీ ఇండియాకి వచ్చేంత వరకు ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంటుంది. మరి ఎందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోగానే ట్రావెల్ ఇన్సూరెన్స్ బుక్ చేయమంటున్నా అంటే, కొన్నిసార్లు సిచ్యువేషన్ సెటిల్ వస్తుందంటే, ఇంకొకటి మనకి ఎల్లుండి ట్రిప్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, సడన్గా అనుకోకుండా ఏదైనా హెల్త్ సిక్ అవ్వడమో, హెల్త్ పాడవడమో, డాక్టర్ ఏమంటాడు మీకు హెల్త్ బాగాలేదు, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేయకపోవడం బెటర్ అని చెప్తాడు. అలాంటి టైంలో మనం ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నామంటే మనకు అమౌంట్ మ్యాక్సిమం రాదు, ఎందుకంటే టూ డేస్ ముందు క్యాన్సిల్ చేస్తున్నాము. ఒకవేళ వచ్చినా కూడా మన ఒక 80-90% ఆఫ్ ద అమౌంట్ క్యాన్సిలేషన్ కిందనే పోతుంది. ఇప్పుడు అంత లాస్ మనం పే చేయాలంటే అవసరం లేదు. జస్ట్ మనం ఎంత ఇన్సూరెన్స్కి పెట్టే అమౌంట్ ఎంత, 500 నుంచి 1000 రూపీస్ పెడతాము. బట్ అండ్ యావరేజ్ ఒక ఫ్లైట్ టికెట్ ఒక మంచి కంట్రీకి వెళ్తే 20,000 దాకా ఉంటుంది. ఆ 20,000 మనకు ఆల్మోస్ట్ 15,000 నుంచి 18,000 దాకా క్యాన్సిలేషన్ చార్జెస్ కింద పోతాయి, ఒక్కోసారి అది కూడా రాదు. అలాంటి టైంలో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం ఉంటుంది కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలానే నా హెల్త్ సిక్ అయింది, నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటే నాకు తెలిసి మెజారిటీ. ఈ ట్రావెల్ ఇంకా ఇన్సూరెన్స్ ఎట్లుంటాయంటే, ఇంకా జస్ట్ లైక్ మన వెహికల్ ఇన్సూరెన్స్ ఎట్లా ఇవి కూడా అంతే, కొంచెం దాంట్లో జంజట్లు ఉంటాయి, బట్ ఎంతవరకు మన వరకు సేఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది క్లెయిమ్ పెట్టుకుంటే అది ఎంత ప్రాసెస్ చేసి అదంత మనకి రావడానికి కొంచెం టైం పడుతుంది, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడ పనిచేస్తుంది అంటే, మనం ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక వేరే కంట్రీలో లేఓవర్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఫ్లైట్ మిస్ అయినా కూడా, ఇప్పుడు ఆ ఫ్లైట్ మిస్ అయిపోయాము, మన అక్కడ హోటల్ బుకింగ్ అది ఉంటాయి అది జరిగేసి అమౌంట్ అంతా లాస్ అవుతాం. ఇవన్నీ మనం ట్రావెల్ ఇన్సూరెన్స్లో కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇలా ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఆర్ ఎక్కడైనా కూడా మీ బ్యాగేజ్ లేట్ రావడము ఆర్ బ్యాగేజ్ పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కొన్నిసార్లు, దీన్ని కూడా మనం ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ట్రిప్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు పాస్పోర్ట్ పోయింది అనుకోండి, సిచ్యువేషన్ ఫస్ట్ సినారియో. ఎందుకంటే చాలా అమౌంట్తో కూడుకున్న పని, మన ఫ్లైట్ క్యాన్సిల్ చేయాలి, మనం అక్కడ అంబెడ్స్కి వెళ్ళేసి మన పాస్పోర్ట్ పోయిందని చెప్తే వాళ్ళు మనకి ఏదో ఒక ఆల్టర్నేట్ వే సజెస్ట్ చేసానికి ప్రాసెస్ అంతా చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోపు మనకు చాలా అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ మన రిటర్న్ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని వేరేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ ఎక్స్ట్రా మన అకామిడేషన్స్కి పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నింటిలో కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రిప్లో ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగేవో ఇంకోటి జరిగి మనం సిక్ అయ్యాము అనుకోండి, మరీ సిక్ అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే, మీ దగ్గర డబ్బులు లేవంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్కి కూడా ఎలిజిబుల్ ఉంటాం మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్కి అయితే. లేదు చిన్న చితకా అనుకుంటే మనం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేసుకుని ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిన తర్వాత బిల్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఈమెయిల్ ఐడీస్
అండ్ కస్టమర్ కేర్ వాళ్ళతో చాట్ చేయడానికి వాళ్ళ సైట్ డీటెయిల్స్ అన్ని చూసుకొని పెట్టుకోండి, కుదిరితే వాళ్ళ ఫోన్ నంబర్స్, సో దట్ వాళ్ళకి కాల్ చేసి మా మేము ఈ కంట్రీలో ఉన్నాము, మా ఇక్కడ క్యాష్లెస్కి వెళ్ళడానికి ఏ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పి కాల్ చేసి కనుక్కోవడానికి అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కొంచెం మీ దగ్గరలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆబ్వియస్లీ ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ పేజ్లో అన్నీ ఉంటాయి డీటెయిల్స్, బట్ స్టిల్ నెక్స్ట్ కొన్ని కొన్నిసార్లు చాలాసార్లు చూస్తాం ట్రిప్కి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్స్ వల్ల ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళు కొంతమంది సార్లు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అది ఫస్ట్ సినారియో, ఎందుకంటే ప్రాణాలు కూడా ఒక ఎత్తు అయితే అక్కడ నుంచి ఆ బాడీని ఇండియాకి తీసుకురావడానికి చాలా డబ్బుతో కుడుకున్న పని, అట్లీస్ట్ మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మన ప్రాణాలు పోగొట్టుకుంటాం, బట్ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ తల ప్రాణం తోక్కొస్తుంది మన డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడానికి. ఆబ్వియస్లీ కొంచెం వెళ్ళడానికి హార్ష్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, బట్ అవన్నీ నిజాలు. డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడానికి చుక్కలంటే చుక్కలు కనిపిస్తాయి, అంత ఈజీగా చాలా ప్రాసెస్ అండ్ చాలా డబ్బుతో కూడుకున్న పని. ఇలాంటి టైంలో కూడా నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద కేసులో ట్రావెల్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. ఇవి ట్రావెల్ ఇన్సూరెన్స్ మెజారిటీగా కవర్ చేసే పోర్షన్స్. అదే మోస్ట్లీ ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఫ్లైట్ డిలే అవుతుంది, ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మనకి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవ్వడము, లేదంటే అక్కడ మన హోటల్ బుక్ డిలే అవ్వడము, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా లాస్ జరిగితే అవి కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము అనుకుంటే నా బెస్ట్ సజెషన్ ఇస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను లీస్ట్ రీసెంట్గా లాస్ట్ 2 ఇయర్స్లో వెళ్ళిన ఏ ట్రిప్ కూడా నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళలేదు. సేఫ్ సైడ్ 400 to 1000 rupees. అండ్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనేది మీకు డెస్క్టాప్ పైన చూపిస్తాను, వన్స్ ఒకసారి చూసేసి వద్దాం పదండి. బ్రౌజర్ ఓపెన్ చేసేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ సర్చ్ చేసి పాలసీ బజార్, చాలా సైట్లు ఉన్నాయి, ఎక్కడ బుక్ చేసుకున్నా నో ఇష్యూ, ఇదే చేయాలి ఇక్కడ చేయాలని ఏం లేదు. నేను మ్యాక్సిమం ఇక్కడే చేస్తుంటాను. ఇందులో చాలా టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కనిపిస్తుంటాయి మీకు. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ట్రావెల్ ఇన్సూరెన్స్. డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను సింగపూర్. నెక్స్ట్ మీ ట్రిప్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, అంటే మీ ఫ్లైట్ ఇండియా నుంచి ఏ రోజు ఉంది అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది రఫ్గా చూపిస్తున్నాను మీకు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ట్రిప్ డ్యూరేషన్ 6 డేస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఎంతమంది వెళ్తున్నారు, నేను ఒక్కరిని కాబట్టి ఒక్కరిని, లేదా మీరు ఎంతమంది ఉంటే ఎంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేను ఒకరిని పెట్టేసి నా ఏజ్ ఏదో ఒకటి పెట్టేస్తాను రఫ్గా. మీరైతే కరెక్ట్గా పెట్టండి పాస్పోర్ట్లో ఉన్న దాని ప్రకారంగా. మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. డస్ ద ట్రావెలర్స్ హ్యావ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఎక్సెట్రా. అవి లేవు కాబట్టి నువ్వు పెట్టేశాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యాక్చువల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ఇలా ప్లాన్స్ అన్నీ వస్తాయి. సో మెడికల్ కవరేజ్ ఎంత వస్తుందని ఇక్కడ వస్తుంది చూడండి, $100,000 వరకు వస్తుంది. పాస్పోర్ట్ లాస్ అవుతే $300 వరకు ఇస్తారు. బ్యాగేజ్ లాస్ అవుతే 500, దాని కాస్ట్ వచ్చేసి 373 rupees. మళ్ళీ దీంట్లో ల్యాండ్స్ ఉంది, దీంట్లో బ్యాగేజ్ లాస్కి ఎక్కువ అమౌంట్ ఉంది. అట్లా అన్నీ మారుతుంటాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ చాలా ఉంటాయి. ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. అండ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ ఎంత ఇస్తుంది చెప్పాను ఎగ్జాంపుల్. కొన్ని కంట్రీస్కి మినిమం $100,000 అలా అడుగుతారు. అలా అడిగినప్పుడు ఇది మినిమం 1 lakh ఉందా లేదా చూసుకొని తీసేసుకోండి, సరిపోతుంది. సో డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కొట్టేసి, ట్రిప్ క్యాన్సిలేషన్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది, ట్రిప్ డిలే అయితే ఎంత అవుతుంది, మిస్డ్ కనెక్షన్ అయితే ఎంత వస్తుంది, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి అన్నీ క్లియర్గా కూర్చొని చదివి అప్పుడు ప్రొసీడ్ టు బై కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేషనాలిటీ ఇండియన్, అండ్ బ్లూ కొను కంటిన్యూ కొట్టేసి అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు అది మీ పాస్పోర్ట్ది స్కాన్డ్ కాపీ అడుగుతుంది, ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ అది ఇస్తే సరిపోతుంది. అంతే సరే, కంటిన్యూ కొట్టేసి అమౌంట్ పే చేస్తే మీకు మెయిల్కి ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అది ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్. మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో మనకి ఎంత కవరేజ్ కావాలి అనే దాన్ని బట్టి మనం పే చేయాల్సిన అమౌంట్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కంట్రీస్ మినిమం ఇంత ఒక $1 lakh సరిపడా కవరేజ్ ఉండే పాలసీ మాకు కావాలి అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతుంటాయి. సో అలాంటి టైంలో కొంచెం ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు, 1000 rupees వరకు కూడా అవ్వచ్చు.
డిపెండ్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి. వీళ్ళంత వరకు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకోండి. అండ్ దాంట్లో ఏ కవర్ చేస్తున్నారని చెప్పి ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు డీటెయిల్స్ అని ఒకసారి చదవండి. ఎందుకంటే ఇందాక నేను చూపించిన సైట్లో చాలా పాలసీస్ వస్తాయి. ఒక హ్యాండ్లో ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను అనుకోండి, మొత్తం ఒకసారి ఫిల్టర్ చేసేయచ్చు ఏది బెస్ట్ ఉంది, ఏది ఎంత కవరేజ్ ఇస్తుంది, ఏది ఏ సిచ్యువేషన్లో ఇస్తున్న డీటెయిల్స్ అంతా అక్కడ ఉంటాయి. కొంచెం చదివి బుక్ చేసుకోండి చాలు. అందులోనే అని ఏం లేదు, ఏ సైట్లో మీకు తక్కువ దొరుకుతా సైట్లో బుక్ చేసుకోండి. అల్టిమేట్లీ మనకు కావాల్సిన ఇన్సూరెన్స్ ఓకే. ఇంకా డొమెస్టిక్లో కూడా కొన్ని సైట్స్లో తీసుకోవచ్చు, తీసుకుంటే తప్పలేదు. ఇంటర్నేషనల్ లోన్ ఇబ్బందా డొమెస్టిక్ లోనా కాదా అంటే, ఇంటర్నేషనల్ లోన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ఇంటర్నేషనల్ రేట్లో ఉన్నప్పుడు మన దగ్గర కాస్త కూస్త కొంచెం రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్, ఏదైనా చిన్న దెబ్బ తగ్గి హాస్పిటల్కి వెళ్ళిన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. బట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉన్నప్పుడు ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు, అసలు తట్టుకోలేము ఆ ఖర్చును మనం. సో అందుకోసమే ఇంటర్నేషనల్ ట్రిప్కి నేను మ్యాక్సిమం సజెస్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.